హలో, వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఈజ్ ఇబ్రహామ్, మెకానికల్ గురు. సి, రేపు ఎగ్జామ్ ఉందండి, ఫిజిక్స్ ఎగ్జాము. చాలా మంది షార్ట్ క్వశ్చన్స్ పెట్టలేదని అడుగుతున్నారు. మీకోసం షార్ట్ క్వశ్చన్స్ తయారు చేశాను. ఈ షార్ట్ క్వశ్చన్స్ అన్ని మీకు అన్ని 3-3 లైన్స్ లో ఉంటాయండి, సింపుల్ సింపుల్ గా. సో అలా చూసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా పడతాయి. మనకి వచ్చేసి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్ లోంచి ఒక షార్ట్ వస్తుందండి. అందులో మీరు చూడాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ వాట్ ఈజ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్. అసలు ఎస్ఐ యూనిట్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అది టిక్ పెట్టానంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అని అర్థం అండి. ఓకేనా? సో అది టిక్ పెట్టానంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిందని క్వశ్చన్ అర్థం. వాట్ ఈస్ డైమెన్షనల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్? డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వెలాసిటీ, ఫోర్స్, స్ట్రెస్, స్ట్రెయిన్, పవర్, చిన్న చిన్న ఎంఎల్టీ అని చెప్పి డైమెన్షనల్ ఫార్ములా ఎంత ఉంటుందండి? ఒక ఫార్ములా రాస్తూ 1 మార్క్, అలా 3-4 అడుగుతాడు. సో 3 మార్క్స్ ఇస్తాడండి ఈజీగా. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. అదేంటంటే లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలసిస్. సో ఇది చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయిందని క్వశ్చన్. సో వీటి నుంచి ఒక షార్ట్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, ద ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ అనే చాప్టర్ నుంచి మనకు ఒక షార్ట్ వస్తుందండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ట్రయాంగిల్ లా అండ్ పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. ట్రయాంగిల్ లా అండ్ పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టర్. What is dot product and what is cross product with examples? Dot product అంటే ఏంటి, cross product అంటే ఏంటి, రెండిటి తాలకి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతాడండి. ఎస్ఐకి ఏం అడుగుతాడు, వాటి తాలో ప్రాపర్టీస్ అడుగుతాడు. ఓకేనా? ఈ రెండు క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది పక్కగా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ చాప్టర్, కైనమాటిక్స్ చాప్టర్ నుంచి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో ఒక బాడీ వెళ్తున్నప్పుడు దానికి కొంత మాస్ ఉన్నప్పుడు, దానికి కొంత యాక్సలరేషన్ తో మూవ్ అవుతున్నప్పుడు, యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతున్నప్పుడు దాని ఈక్వేషన్స్ ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT, S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్, V స్క్వేర్ మైనస్ E స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS అండ్ SN ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ A/2 ఇంటూ 2N-1. ఈ 4 ఈక్వేషన్ రాస్తే 3 మార్కులు అండి. ఓకేనా? నెక్స్ట్ హైట్ ఆఫ్ ఏ టవర్ ప్రాబ్లం. హైట్ ఆఫ్ ఏ టవర్ H ఫార్ములా ఎలా వచ్చిందని ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటాడు. లేదంటే హైట్ ఆఫ్ ఏ టవర్ ఫైండ్ చేయండి అని చెప్పి ప్రాబ్లం అడుగుతుంది 3 మార్కులకి. ఇంత సో అది మిస్ అయితే డెరైవ్ ఏ ఫార్ములా ఫర్ మాక్సిమం హైట్ అండ్ హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇలా అడుగుతూ ఉంటాడు. సో దీని నుంచి ఒక షార్ట్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రిక్షన్ చాప్టర్, వాట్ ఈస్ ఫ్రిక్షన్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ఫ్రిక్షన్ ఇన్ ఏ డైలీ లైఫ్. మన రోజు డైలీ లైఫ్ లో ఫ్రిక్షన్ తాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది అడుగుతాడు. అది మిస్ అయితే లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ తాలకు లాస్, కైనెటిక్ ఫ్రిక్షన్ తాలకు లాస్ అడుగుతాడు. నెక్స్ట్ వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అండ్ వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి అని అడుగుతాడు. అది మిస్ అయితే ఎక్కువగా అసలు యాక్చువల్ గా ప్రాబ్లం అడుగుతుంది ఫ్రిక్షన్ నుంచి. హారిజాంటల్ ప్లేన్ మీద ఒక బాడీ వెళ్తున్నప్పుడు అది ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అయినప్పుడు ఫ్రిక్షన్ ఎంత, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఎంత అని అడుగుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఒక షార్ట్ వస్తుందండి. దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ వర్క్, వాట్ ఈజ్ పవర్, వాట్ ఈజ్ ఎనర్జీ అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. కైనెటిక్ ఎనర్జీకి మొమెంటం పీకి రిలేషన్ ఏంటి? అది మిస్ అయితే వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ, వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అని అడుగుతాడండి. అది ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో రెన్యూవబుల్ సోర్సెస్ కి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ కి, అంటే కన్వెన్షనల్ సోర్సెస్ కి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ కి డిఫరెన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి షార్ట్ కి ఏం అడుగుతాడు అంటే, వాట్ ఈస్ ఎస్హెచ్ఎం, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం అండ్ లాస్ ఆఫ్ సింపుల్ పెండులం. చాలా ఇంపార్టెంట్ అండి, లాస్ ఆఫ్ సింపుల్ పెండులం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే లాస్ ఆఫ్ సెకండ్స్ పెండులం అని అడుగుతారు. లెంత్ ఆఫ్ ఏ సెకండ్స్ పెండులం, ఇది లా కాదండి, లెంత్. లెంత్ ఆఫ్ ఏ సెకండ్ పెండులం ఫైన్ చేయమంటాడు. ఎలా ఒక ఫార్ములా ఉంటుంది, అది ఫైన్ చేయమంటాడు ప్రాబ్లమ్ లో. అది అయిపోయింది. ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కగా వస్తుందండి. నెక్స్ట్ కమింగ్ టు ద హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ లోంచి ఒక షార్ట్ ఇస్తాడు. అదేంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్. ఓకే, గ్యాస్ కాన్స్టెంట్ అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మోస్ట్. ఈ రెండు కూడా ఒకవేళ 2 మిస్ అయితే, వాట్ ఈస్ జీరోత్ లా అండ్ వాట్ ఈస్ ఫస్ట్ లా అండ్ వాట్ ఈస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కగా వస్తుంది. ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. కమింగ్ టు ద సౌండ్ చాప్టర్, సౌండ్ చాప్టర్ నుంచి ఒక షార్ట్ వస్తుందండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూజిక్ సౌండ్ అండ్ నాయిస్ అండ్ వాట్ ఈస్ బీట్. బీట్ అంటే ఏంటి, ఎకో అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్.
ఎకో అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రివర్బరేషన్ అండ్ రివర్బరేషన్ టైమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక రెండు చాప్టర్లు ఉన్నాయి మనకి యాక్చువల్గా, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. ఈ రెండు చాప్టర్ల నుంచి యాక్చువల్గా C16లో ఒక్కొక్క షార్ట్ వచ్చేదండి, కానీ ఆ షార్ట్ని తీసేసి వాడు రెండింటి నుంచి రెండు ఎస్ఐలు పెట్టేశాడు. సో అది నుంచి షార్ట్ తీసేశాడు. ఇప్పుడు దాని బదులు ఇదొక్క చాప్టర్ నుంచి రెండు ఎస్ఐలు ఇస్తున్నాడండి. సో అందులో ఏమిస్తున్నాడంటే, వాట్ ఈస్ ఓమ్స్ లా, వాట్ ఈస్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ కండక్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్. కిచ్ఆఫ్స్ లాంటి ఏంటి, కిచ్ఆఫ్ కరెంట్ లాంటి ఏంటి, కిచ్ఆఫ్ వోల్టేజ్ లాంటి ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం డెఫినేషన్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. సో దీని నుంచి రెండు షార్ట్లు వస్తాయి. సో ఇలా ఈ మొత్తం చాప్టర్స్ నుంచి, ఈ 8 చాప్టర్స్ నుంచి మనకి 9 చాప్టర్స్ నుంచి మనకి 10 షార్ట్స్ అనేవి వస్తాయండి. సో ఈ క్వశ్చన్స్ ఈ రోజు ఎలాగైనా కంప్లీట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా 30 మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్, బాగా రాయండి రేపు ఎగ్జామ్ అందరూ కూడా. ఫ్రమ్ మెకానికల్ టెక్ తెలుగు, ఇవ హాము, సీ యూ, సైన్ ఆఫ్, బాయ్ బాయ్. ఈ టిక్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రం అసలు వదలకండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. సో లాస్ట్ ఒకసారి క్వశ్చన్స్ పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి పీడిఎఫ్లో అలా పెట్టలేక ఇలా పెడుతున్నానండి. సో ఎక్కువసేపు ఉంచుతున్నాను, ఇవన్నీ నోట్ చేసుకోండి వీలైతే, అంత టైం లేదు అనుకుంటే మొత్తం త్వరగా రివిజన్ చేసుకోండి.